హిందూ సనాతన ధర్మం పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని త్రిపుర రాష్ట్రానికి చెందిన బాల త్రిపుర సుందరి ఆశ్రమ పీఠాధిపతి కపిలేశ్వర నందగిరి స్వామి తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శనివారం అనకాపల్లి విచ్చేసిన ఆయన శ్రీ నూకాంబిక అమ్మవారు, వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరులు, కాశీబాబా దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా కపిలేశ్వరనంద స్వామి వారు మాట్లాడుతూ, హిందూ ధర్మం సనాతన ధర్మమని, వాటి విశిష్టత తెలియక రాష్ట్రంలోని మత మార్పిడిలు పెరిగాయని అన్నారు. గ్రామ గ్రామాన గడప గడపకు హిందూ మత విశిష్టతను చాటి చెప్పి మత మార్పిడిలను అరికట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవలే రాష్ట్రంలో జరుగుతున్న హిందూ దేవుళ్ల విగ్రహాల దాడుల నేపథ్యంలో హిందువుల మనోభావాలకు విఘాతం కలగకుండా, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. బాగా అందరికీ సంతోషంతో అందరినీ నిధి తర్పణ చేస్తున్నారు. మొత్తం మన హిందుత్వ గురించి ఇది ఈ అవసరం ఎప్పుడు రాలేదు, ఎప్పుడు వస్తుంది కూడా రాదు. ఇది ఈ అవసరం వచ్చింది. ఈ అందరికీ కలిసి ఈ నిధి తర్పణ రాముడి గురించి అందరికీ చేయాలని అభియాన్ ఉద్యమంలో భాగంగా అనకాపల్లి నగరంలో సుమారు అన్ని ప్రాంతాల్లో కూడా నిధి సమర్పణ కోసం రామసేవకులు తిరుగుతున్నారు. విశేషంగా జనవరి 14 నుంచి ఈరోజు మన అనకాపల్లి నగరంలో గల సింగరావుపేట మన బస్తీలో వీధిలో ఈరోజు శ్రీ శ్రీ స్వామి వారి యొక్క సమూహంలో ఈరోజు మన సింగరావుపేటలో సమర్పణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు దానికి ఈరోజు రామసేవకులందరూ పాల్గొన్నారు. సో ఈరోజు మొత్తం ఈ వీధిలో కూడా పూర్తి చేసి సుమారు జనవరి 30 కల్లా అనకాపల్లి నగరం మొత్తం పూర్తి చేద్దామనే సంకల్పంతో తిరుగుతున్నాం. ఇప్పటికీ అనకాపల్లి నగరంలో అన్ని వీధుల నుంచి 8 లక్షల దగ్గర నిధి సమర్పణ ఆల్రెడీ సేకరించడం జరిగింది. మిగతాదంతా కూడా జనవరిలో పూర్తి చేసి అయోధ్య సంబంధించిన మొత్తం ఈ నిధి సమర్పణ రక్షణ పుస్తకాలన్నీ వచ్చి వారికి అందించడం జరుగుతుంది. జై శ్రీరామ్.